टीम इंडिया सीनियर विकेट कीपर कम बैट्समैन पार्थिव पटेल अंतर्जातीय क्रिकेट तो पाटु अन्नि फॉर्मेट्ल आटकु रिटायर्मेंट प्रकटिंचारु। ट्विटर वेदिकगा ओ सुदीर्घ पोस्ट तो पार्थिव ई निर्णयान्नि वेल्लडिंचारु। ఈ పోస్టులో బీసీసీఐ తో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। దాదా సారథ్యంలోనే పార్థివ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు। భారత్ తరఫున 25 టెస్టులు 38 వన్డేలు 2 టీ20లు ఆడిన పార్థివ్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టులోకి రానంత వరకు కీలక ఆటగాడిగా జట్టులో కొనసాగాడు। వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలతో 336 736 రన్స్ చేసిన పార్థివ్ టెస్టుల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశారు। 2002 ఇంగ్లాండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పార్థివ్ ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వికెట్ కీపర్ గా గుర్తింపు పొందాడు। సచిన్ టెండూల్కర్ తరహాలో పాలబుగ్గల వయసులో భారత జట్టులోకి వచ్చిన పార్థివ్ ను చూసి అతను మరో సచిన్ అవుతాడని అంతా అనుకున్నారు। కానీ ధోని రాకతో జట్టులో చోటు కోల్పోయిన పార్థివ్ మళ్ళీ 2016 లో కంబ్యాక్ చేశాడు। 2018 సౌత్ ఆఫ్రికా పర్యటనలో జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన టెస్టే పార్థివ్ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇక దేశవాళీ క్రికెట్ లో గుజరాత్ తరఫున తనదైన ముద్ర వేశాడు। ముఖ్యంగా 2016-17 సీజన్ లో జట్టును అద్భుతంగా నడిపించారు। ఐపీఎల్ లో 6 జట్లకు ఆడిన పార్థివ్ ఎక్కువ కాలం ఆర్సీబీకి ఆడాడు। అయితే యువ ఆటగాడు దేవదత్ పడికల్ కారణంగా పార్థివ్ కు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు। ఓవరాల్ గా 139 ఐపీఎల్ మ్యాచ్ల్లో 2848 రన్స్ చేశాడు।